ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రైవేటు కాలేజీలకు ఒక అతిపెద్ద షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. వాస్తవానికి నిబంధనలు పాటించని కారణంగా మొత్తం 48 ప్రైవేటు డిగ్రీ కాలేజీలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా డిగ్రీ కాలేజీలకు సంబంధించి నిబంధనలు పాటించని వాళ్ళు చాలామందే ఉన్నారు. అటువంటి వాటిలో మొత్తం 246 ప్రైవేట్ కాలేజీలను గుర్తించి వాటికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అంటే యూనివర్సిటీ అప్లికేషన్ లేకుండా నిర్వహించడం, అలాగే ప్రవేశాలు లేకుండానే కళాశాలల్ని నిర్వహించడం, అడ్మిషన్లు 25% కంటే తక్కువగా ఉండడం, ఇటువంటి కారణాలు ఉన్న కాలేజీలకైతే నోటీసులు జారీ చేశారు. ఉన్నత విద్యా మండలి జారీ చేసిన నోటీసులకు వివరణ ఇస్తూ కొన్ని కాలేజీ యాజమాన్యాలు తమ ముందుకు విచారణకు కూడా వచ్చేందుకు సిద్ధమయ్యాయి. విచారణకు రావాలని కూడా ఉన్నత విద్యా మండలి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే కొన్ని కాలేజీలు షోకాజ్ నోటీసులకు సమాధానం ఇస్తూ సంబంధిత డాక్యుమెంట్లను కూడా ఆల్రెడీ సమర్పించారు. మరికొన్ని కాలేజీలు అయితే అసలు స్పందించలేదు. అంటే ఈ ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణకు కాలేజీ యాజమాన్యాలు హాజరు కాకపోవడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయమనే చెప్పాలి. ఒక రకంగా విచారణలో తమకు వచ్చిన కమిటీ నివేదిక ఏదైతే ఉందో దాని ఆధారంగా ఓవరాల్గా ఇచ్చిన నోటీసులు ఇచ్చిన కాలేజీలు కానివ్వండి, ఓవరాల్గా ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం 48 ప్రైవేటు డిగ్రీ కాలేజీల అనుమతులను పూర్తిగా రద్దు చేస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఉన్నత విద్యా మండలి. అంటే అదే సమయంలో మరొక 61 కాలేజీలకు సంబంధించి కొన్ని ప్రోగ్రాంలను ఉపసంహరిస్తూ కూడా మండలి నిర్ణయం తీసుకుంది ఉన్నత విద్యాశాఖ మండలి. సో ఓవరాల్గా చూసుకుంటే 48 కాలేజీలకు పూర్తిగా అనుమతులు రద్దు చేసేశారు. ఇంకా ఆ కాలేజీలు నడపడానికి వీల్లేదన్నమాట. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంతో ఒక్కసారిగా విద్యా వ్యవస్థ అంతా ఉలిక్కిపడింది ప్రైవేటు విద్యా సంస్థ. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలు మితిమీరుతున్న వేళ ఇటువంటి నిర్ణయాలు వాళ్ళ ఆగడాలకి అడ్డుకట్ట వేసే దిశగా ఉంటాయి అనేది కొంతమంది విద్యా నిపుణులు సైతం, విద్యావేత్తలు సైతం చెబుతున్నమాట. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఈ అద్భుత నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ప్రైవేటు కాలేజీల విషయంలో నిబంధనలు పాటించని కాలేజీలు చాలానే ఉన్నాయి. ఇంకా వాళ్ళైనా ఇప్పటికైనా అలర్ట్ అవ్వాలి అనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది అంటున్నారు విద్యావేత్తలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.